నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? మిమ్మల్ని కలవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది సార్. సుమన్ తల్వార్ కదా సార్, మీరు తెలుగు కాదు కానీ తెలుగులో దాదాపు 150 పైన మూవీస్ చేశారు కదా సార్. 150 ఫిలిమ్స్ కాదని ఎక్కువ చేశారు. 150 అబౌ మూవీస్ దాకా చేశారు. మీకు ఈ 150 మూవీస్లో బాగా ఎక్కువ ఇష్టమైన క్యారెక్టర్ సార్ చేసిన వాటిలో? హీరోగా నాకేంటంటే సినిమా మీద సినిమా ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే ప్రీవియస్ పిక్చర్ కన్నా బెటర్ ఫైట్స్, బెటర్ సాంగ్స్, బెటర్ పర్ఫార్మెన్స్ పోతూనే ఉంటుంది. బట్ నాకు తెలుగులో తీసుకుంటే ఓవరాల్గా నేను చేసిన అన్ని సినిమాల్లో నాకు అన్నమయ్య సినిమా బాగా కష్టపడిన సినిమా, బాగా ఇష్టపడిన సినిమా, మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు శంకర్దయాళ్ శర్మ గారితో పాటు సినిమా రాష్ట్రపతి భవన్లో చూడడం, ఒక ప్రెసిడెంట్తో పక్క పక్కనే కూర్చొని చూడడం తమాషేం కాదు. దేవుడు నాకు అంత పెద్ద ఒక గిఫ్ట్ నాకు ఇచ్చారు. అది ఒకటే కాదండి, నాకు మంచిగా మంచి పేరు వచ్చింది ప్రజలతో, నాకు మంచి అంటే మిడిల్ ఏజ్, టీనేజ్, ఓల్డ్ ఏజ్ అందరితో నాకు ఒక క్లోజ్నెస్ వచ్చింది. అన్ని రకంగా నాకు ఆ పిక్చరే అన్నమయ్య. అసలు అన్నమయ్యలో ఆఫర్ ఎలా వచ్చింది సార్? నాకు అదే నాకు తెలియదు అండి. నాకు రాఘవేంద్ర గారితో డైరెక్షన్లో చేయాలి చేయాలి అనుకుంది, వర్కౌట్ కాలా. అంతకుముందు ప్రీవియస్ మూవీస్ ట్రై చేస్తూనే ఉన్నాం, ఏదో కారణం వల్ల పోతే నేను వదిలేసాను. ఇంకా అది వచ్చినప్పుడు చూద్దాం ఆయనతో వర్క్ చేయడం. ఎక్కువ నేను ఎప్పుడు అంతే అండి, నేను ట్రై చేస్తానండి, ఒక తర్వాత ఇంకా నేను వదిలేస్తాను. ఓకే, అది జరిగేటప్పుడు జరగని అని చెప్పి నేను వదిలేస్తాను అని వదిలేసాను. ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ రావడం, ఇట్లా డైరెక్టర్ గారు కలవాలని చెప్పడం, ఆయన మా ఇంటికి వచ్చారు, ప్రొడ్యూసర్స్ ఇంటికి వచ్చారు, ఇట్లా అంటే నాకు షాక్ అయింది. అదేంటి వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ నేను చేయడం ఏంటంటే, లేదు మీరే చేయాలి అది ఇది అని చెప్పి చెప్పారు. సో నాకు కొంచెం టైం ఇవ్వండి, రేపు చెప్తాను చెప్పాను. ఇంట్లో మా ఫ్యామిలీతో డిస్కస్ చేసి మరుసటి వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే, మీరు వెళ్ళి అడగలేదు కదా, వాళ్ళే వచ్చి కదా అడుగుతున్నారు, అందరూ రాఘవేంద్ర గారు అంటే అన్నీ ఆలోచించే కదా ఆయన వస్తారు, సో ఒప్పుకోండి చెప్పారు. సో మరుసటి రోజు ఫోన్ చేసి నేను సరే అని చెప్పి ఇంకా అట్లా సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. జనరల్గా ఈ డివోషనల్ మూవీస్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ దేవుడి క్యారెక్టర్లు చేసినప్పుడు వాళ్ళకి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయంట కదా సార్. సమ్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా చాలా నిష్టగా ఉండేవాళ్ళు, ఇట్లా కొన్ని ఒక క్యారెక్టర్ చేయకూడదు అంటే ఒక దేవుడి క్యారెక్టర్ చేయకూడదు అనే భయం ఒకటి, ఇంకొకటి చేస్తున్నప్పుడు పర్సనల్గా ఏదో భగవంతుడి నుంచి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని అంటారు కదా, అట్లాంటి ఎక్స్పీరియన్స్ సుమన్ గారికి ఏమి? యాక్చువల్గా ఏంటంటే ఇదన్నీ ఏంటంటే చెప్పారండి, నేను విన్నాను. సో ఆయన చేసినంత లెవెల్ మనం చేయకపోయినా ఏదో మనం కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ప్యూర్ వెజిటేరియన్గా నేల మీద పడుకోవడం, చలినీళ్ళతో స్నానం చేయడం చలికాలంలో కూడా, అట్లా ఒక 8 మంత్స్ దాకా నేను ఫాలో చేసుకుని వచ్చానండి. ఎన్ని మంత్స్ షూటింగ్ జరిగింది? షూటింగ్ 8 మంత్స్ జరిగిందండి. 8 మంత్స్లో 15 రోజులు, 20 రోజులు, 10 రోజులు, ప్రతి నెల అట్లా అట్లా జరిగింది. 8 నెలలు అలాగే నేను ఫాలో చేశాను. తర్వాత దేవుడు ఇల్లు షూటింగ్, దేవుడు ఇల్లు షూటింగ్, ఇవి తప్ప నేను ఎక్కడ బయట నా మైండ్ని నేను కాన్సన్ట్రేట్ చేయడానికి వదలలా. సో డయట్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఇంతే, అది ఒక 8 మంత్స్కి అలా చేయడం జరిగింది. బట్ మెయిన్గా ఇదంతా పక్కన పెడితే అండి, ఇవన్నీ చేయడానికి దేవుడు అనుగ్రహం మనకు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయండి. ప్రతి ఒక్కరు ఇవి నేను చేసింది ఇంత ఇంతకన్నా బెటర్గా కూడా చాలామంది చేయవచ్చు, అది కాదు, ఈ కాంట్రిబ్యూషన్ కాదండి. భగవంతుడు అక్కడ ఈ క్యారెక్టర్ చేయాలి, నువ్వు చేయాలి అని చెప్పి ఆర్డర్ వేస్తేనే మనకి ఎంత కోట్ల మంది జనాలు ఉన్నప్పుడు మనకు వస్తుంది. సో అది ముందు మనం అర్థం చేసుకోవాలి. సో మన మన భక్తి ఏదైతే ఉందో, అంటే భక్తి అంటే కొబ్బరికాయలు కొట్టడం, ఆరతి చూపించడం, ఇది కాదండి. లోపల ఉన్న భక్తి మన దేవుడికి మనం ఏంటంటే మనసు పెట్టడం, పెడితే ఆటోమేటిక్గా అన్ని జరుగుతాయని ఇది నా ఎక్స్పీరియన్స్లో వచ్చిందండి. అంటే ఇన్ని మంత్రాలు చెప్పాలి, ఇన్ని జపాలు చేయాలి, ఇన్ని హోమాలు చేయాలి, అది కాదండి. అది ఉంది, నేను కాదంటలేదు, బట్ ప్యూర్ హార్ట్ అండి. మనస్సు అన్నది ప్యూర్గా ఉంటే ఆటోమేటిక్గా భగవంతుడు ఎంటర్ అవుతాడు. ఎవరైనా సరే ఆర్డర్ ఇచ్చి అతనే చేయాలని చెప్పి ఆ క్యారెక్టర్ అని చెప్పి భగవంతుడికి ఇష్టం ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మీరు ఆ విషయాన్ని సినిమాలో కూడా ఎండింగ్లో క్లైమాక్స్ సీన్లో చెప్తారు కదా, వెంకటేశ్వర స్వామి అన్నమయ్య చూడడానికి రావడం అంటే ఆయన భక్తి, ఆయన పెట్టాడు. సో ఆ బాండేజ్ రావాలి, అది నాకు వచ్చింది. నాకు ఆ దేవుడు ఫీలింగ్ నాకు ఏంటంటే, నా ముందు దర్శనం ఇవ్వకపోయినా చాలా విధంగా నాకు ఏంటంటే ఆ ఫీలింగ్ రావడం, ఆ జెల్ రావడం, నాకు ఆ భక్తి రావడం, చాలా విషయం లైఫ్లో కూడా నాకు చాలా అంటే ప్రాక్టికల్గా లైఫ్లో చాలా నేను అనుభవించిన నాకు ఈ సినిమాలో నాకు ఇంకా నాకు ఏంటంటే కొన్ని మెసేజెస్, అనుభవాలు,
మీరు అంతకు ముందు కూడా డివోటీనేస్ అంటే అన్నమయ్యకు ముందు కూడా మీరు భగవంతుని బాగా నమ్మేవాళ్ళం నమ్మేని ఇంత కాదండి ఓకే భగవంతుడు నాకు భగవంతుడి మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది భగవంతుడే నాకు ఏంటంటే ఈ రోజు ఇండస్ట్రీలో నేను ఎంటర్ అయ్యాను ఇన్ని సినిమాలు చేయగలిగాను నేను తెలుగులో హీరోగా 100 సినిమాలు నేను చేయగలిగాను ఇన్ని సినిమాలు ఓరగా చేయగలిగాను అంటే అది భగవంతుడి శక్తియే మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నా అభిమానులు వాళ్ళ ఒక ప్రార్థన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నాకు ఇచ్చిన బట్ ఆన్ టాప్ నాకు భగవంతుడు పవర్ అంటే ఒక బ్లెస్సింగ్ నాకు ఉందని నేను ఈ రోజు కూడా నేను ముందు అన్నమయ్య తర్వాత కూడా నేను అయితే ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవడం సినిమాలు ఇంకా రావడం అంటే ఒక లాంగ్వేజ్ కాదు ఇప్పుడు 10 లాంగ్వేజెస్ నేను మొత్తం ఓవరాల్ కాదే సార్ నెక్స్ట్ అడగండి ఎన్ని లాంగ్వేజెస్ 10 లాంగ్వేజెస్ అండి 10 లాంగ్వేజెస్ 10 లాంగ్వేజెస్ అండి వాటిల్లో తెలుగులో 100 సినిమాలు హీరోగా అయిపోయింది 50 ఫిలిమ్స్ తమిళ కన్నడ హీరో అయిపోయిందండి మిగిలిన క్యారెక్టర్ రోల్స్ గా తమిళ తెలుగు కన్నడ మలయాళం హిందీ ఒరియా భోజ్పురి మరాఠీ బంజారన్ ఇంగ్లీష్ అండి బంజారన్ కూడా చేశారు చేశాను ఓ పిక్చర్ చేశాను సేవాదాస్ అని చేశాను రీసెంట్గా సో ఇవన్నీ వచ్చిందండి భగవంతుడు నాకు ఇవ్వడం తప్ప నేను వెళ్ళి ఎవరి దగ్గర అడగలేదండి ఇప్పటివరకు భగవంతుడు నన్ను ఒక ఆఫీస్కి ఎక్కి వేషం ఇవ్వండి అని చెప్పి నాకు అడగలేదు అడిగే పరిస్థితి ఇప్పుడు వచ్చింది వచ్చిందంటే నా క్యారెక్టర్ నచ్చితే నచ్చి నేను చేశాను